నమస్తే సార్ నమస్తే ఉష గారు సార్ వేదిక మహావాస్తులో ఇంతకుముందు మనం దేవుని ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలో చేసాం బట్ చాలామంది దేవుని గది ఎలా ఉంచుకోవాలని కూడా అడుగుతున్నారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని గది ఉంచవలసినట్టుగా ఉంచకపోతే అస్తైశ్వర్యాలు కానీ ఇంటికి దరిద్రం అని కానీ అంటూ ఉంటారు అవి రావు అని చెప్తూ ఉంటారు మరి దానికి సంబంధించి అసలు దేవుడి గది అసలు ఏ విధంగా ఉండాలి అంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక మహావాస్తు ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆయాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ పూజ గది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండ్లందరికీ పూజ గది ఎందుకంటే ఆ ఇంటికి ఐశ్వర్యం రావడానికి తర్వాత ఆ ఇంటి ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి అబండెన్స్ లక్ ప్రాస్పరిటీ అనేది తీసుకురావడానికి పూజ గది చాలా ముఖ్యమైంది ఫస్ట్ దీన్ని రెండు భాగాలుగా విబడి విడదీద్దాం ఫస్ట్ ఎక్కడ ఉండాలి తర్వాత అందులో ఏముండాలి రైట్ అలా ఫస్ట్ ఈ వీడియోలో మనం పూజ గది ఎక్కడ ఉండాలి అనేది మనం ప్రధానంగా మాట్లాడుకుందాం బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడైనా మనం చూసినట్లయితే ఓవరాల్గా తూర్పు పడమర ఉత్తర దక్షిణం నాలుగు దిక్కులు నాలుగు దిక్కులకు ఉప దిక్కులు మూలలకు వచ్చేసి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయుము అంటే టోటల్గా ఎయిట్ భాగాలు వీటిని ఉప సమభాగాలుగా చేస్తే ఒక్కొక్కటి మళ్ళీ మూడు మూడు భాగాలుగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్యం ఒకటే అనుకుంటే అది ఉత్తర ఈశాన్యము తర్వాత తూర్పు ఈశాన్యంగా మారుతుంది ఆగ్నేయం అనుకుంటే తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయంగా మారుతుంది నైరుతి అనుకుంటే దక్షిణ నైరుతి పడమర నైరుతిగా మారుతుంది వాయువ్యం వచ్చేసి ఉత్తర వాయువ్యము పడమర వాయువ్యంగా మారుతుంది అంటే అవి రెండేసి రెండేసి యాడ్ అయిపోయాయి ఎనిమిది ఎనిమిది పదహారు అంటే టోటల్గా సిక్స్టీన్ జోన్స్ అని చెప్తాం కానీ వాస్తవానికి సిక్స్టీన్ కాదు ఎయిటీన్ జోన్స్ ఉంటాయి పద్దెనిమిది దిశలు ఎలాగంటే పదిహేడవది ఊర్ధ్వ దిశ అంటే పైన ఉండేది పద్దెనిమిది అధో దిశ కింద భూమి లోపల ఉండేది అన్నట్టు మనము ఒక ప్లేన్లోనే చెప్తున్నాం దిశలన్నీ రెండో ప్లేన్ పైన ఒకటి కింద ఒకటి ఈ రకంగా చూసుకుంటే పద్దెనిమిది దిశలు అవుతుంది అలాగా ఇక్కడ మనం పూజ గది ఇందులో ఎక్కడ ఉండాలి ఎందుకు ఈ దిశలనే చెప్పవలసి వచ్చిందంటే టోటల్గా ఇంటి ప్లాన్ ఒక చతురస్రాకారంగా స్క్వేర్ షేప్లో ఉందని అనుకున్నాం వాటిని పొడువుగా ఉత్తర దక్షిణాలకు సగభాగాలుగా తూర్పు పొడమరలకు సగభాగాలుగా విడదీస్తే నాలుగు ప్రధాన భాగాలు వస్తాయి ఆ నాలుగు ప్రధాన భాగాల్లో ఒకటి ఈశాన్యం వైపు ఒకటి ఆగ్నేయం వైపు ఒకటి నైరుతి వైపు వాయుం వైపు ఈ పేర్లు చెప్పిన మూలలకు నాలుగు నాలుగు పార్ట్స్ సపరేట్గా వస్తాయి అయితే ఇక్కడ అందరూ చేసే తప్పేంటంటే అంటేనే తీసుకెళ్ళి దేవుని గుడి ఈశాన్యంలో పెట్టేస్తారు ఈశాన్యమని అంటే తూర్పు ఉత్తరము రెండు కలిసే ప్లేస్ను ఈశాన్యము అంటారు పూర్తిగా పెట్టేసి బ్లాక్ చేస్తారు యాక్చువల్గా ఈశాన్యంలో శివుడు ఉండవలసింది కరెక్టే కానీ పూర్తిగా పూజ గది ఈశాన్యంలో ఉండరాదు అది దోషపూరితం అవుతుంది ఎందుకు మనం ఈశాన్యం అని చెప్పుకున్నాం మెడిటేషన్ చేయడానికి అక్కడ కూర్చొని మనము మెడిటేషన్ చేయడానికి మంచి మాటలు మాట్లాడుకోవడానికి ప్లస్ అక్కడ కూర్చుని ఏ మాటలు మనం డిస్కస్ చేసుకుంటామో అవన్నీ సక్సెస్ అవుతాయి ఏం చేయాలి నార్త్ వైపు కూర్చొని మనం అక్కడ ఇంపార్టెంట్ డిసిషన్స్ పిల్లల పెళ్ళిళ్ళ గురించి పిల్లల చదువుల గురించి వాళ్ళ గ్రాడ్యుయేషన్ గురించి తర్వాత ఫారిన్ బయట దేశాల్లో చదువు గురించి డబ్బుల గురించి వ్యాపారం గురించి ఎక్కడైనా కానీ మీరు అక్కడ కూర్చొని డిస్కస్ చేయండి మొన్నక విజిట్కి వెళ్ళాము ఎనిమిది వ్యాపారాలు చేస్తే ఎనిమిదిలో ఏడు వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకబ్బా అని మొత్తం చూస్తే ఆయన సౌత్ సౌత్ వెస్ట్ వేస్టేజ్ జోన్ అని మనం చెప్పుకున్నాము అక్కడ బాత్రూమ్ డస్ట్బిన్ తప్ప ఏముండకూడదని ఉండకూడదని అక్కడ ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరితో అక్కడ బిజినెస్ ప్లాన్స్ అన్నీ ప్లాన్ చేస్తాడు ప్రతి బిజినెస్ ప్లాన్ ప్లాన్ చేస్తాడు పది లక్షలు పెడతాడు పోగొట్టుకుంటాడు దాదాపు రెండు కోట్లు పోగొట్టుకున్నాడు సార్ ఎందుకు ఇదంటే చూస్తే వేస్టేజ్ జోన్ అక్కడ ఆలోచనలు ఏమి ప్లాన్ చేసినా అవి పనికిరావు ఆ విషయం తెలిసింటే రెండు కోట్లు మిగిలేవి కదా సార్ అన్నాడు విషయం అట్లాగే ఉంటుంది ఎందుకనంటే ఏది ఎక్కడ చేయాలో ఏది ఎప్పుడు చేయాలో అలా చేసినప్పుడే అది కలిసి వస్తుంది అంతే కదా మనం బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేస్తే చాలా మంచిదే అని చెప్పాం వేరే టైంలో దానికంటే ఆ టైంలో చేస్తే మనకు వందల రెట్లు ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది ఆ రకంగా ఆఫీస్ టైంలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు లోపల వెళ్తే ఒక ప్రభుత్వ అధికారి కలుస్తాడు మీరు పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళినా లేదా సాయంత్రం ఐదు తర్వాత వెళ్ళినా కలుస్తాడా కలవడు ఎందుకంటే ప్రతి ఆ టైం స్పెక్యులర్ టైం ఉంటుంది అలాగే ప్రతి జోన్కు ఒక స్పెసిఫిక్ వాల్యూ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ని మనం అందుకోవాలంటే ఆ జోన్ను ఫస్ట్ గుర్తించాలా ఫస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ ఏదైతే వేస్టేజ్ జోన్ ఉందో దాన్ని గుర్తించి పక్కన పెట్టుకోవాలి ఎందుకు ఇది చెప్తున్నానంటే దేవుని కూడా అక్కడ పెట్టిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు ఇంకా అప్పుడు పూజ దేనికి పనికి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ కార్నర్ ఈశాన్యం పెట్టి ఏదైతే ఉంది కదా పూర్తిగా గోడకు ఆనించి కట్టరాదు ఫస్ట్ రూల్ మరి ఎక్కడ పెట్టాలని అంటే ఈశాన్యానికి గ్యాప్ ఇచ్చి మధ్యలో డోర్ ఉండాలి డోర్ దాటిన తర్వాత మనకు దేవునికి అది రావాలి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మూలకు దేవుడిని పెట్టేసి మనము దేవుణ్ణి దాటేసి లోపలకి రాకూడదు అది దోషపూరితం అవుతుంది కాబట్టి చాలామంది ఈశాన్యానికి దేవుడు ఉండాలి అని తీసుకెళ్లి పూర్తిగా మూలకు పెట్టేసి ఒక ఇల్లు చూశాను పూర్తిగా నాలుగు గోడలు బంధించేసేసాడు ఇంట్లో కొడుకు మానసికంగా ఇబ్బంది కోడలు డైవర్సి వెళ్ళిపోయింది లవ్ మ్యారేజ్ అస్సాం నుంచి వచ్చింది అమ్మాయి ఈయనకు సెంట్రల్ గవర్నమెంట్ తను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇద్దరు కలిపి లక్ష రూపాయలు వస్తుంది జీతం ఇద్దరు పిల్లలు అయ్యాక కూడా తన సెట్ కాలేదు వెళ్ళిపోయింది చాలా చాలా సిల్లీ కాజ్ అంటే తన మీద ఎవరో ఏమో చేస్తున్నారనే డౌట్ అబ్బాయికి బాగా గమనించండి నార్త్ ఈస్ట్ దేనికి మనం చెప్పుకున్నాం ఈ జోను క్లారిటీకి చెప్పుకున్నాం జీవితంలో ఒక క్లారిటీ ఉంటుంది చదువుకునే పిల్లడికి కూడా నేను చదువుకుంటున్నాను నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటాను ఒక డాక్టర్ అవుతాను ఆ డాక్టర్లో మళ్ళీ ఏ స్పెసిఫై ఏ స్పెషాలిటీ తీసుకుంటాను యూరాలజీనా కార్డియాలజీనా లేకపోతే నెఫ్రాలజీనా న్యూరాలజీనా తీసుకుంటాను దాంట్లో నేను ఎక్స్పర్టైజ్ చేస్తాను లేదా ఫలానా దాని మీద రీసెర్చ్ చేస్తాను ఇంత క్లియర్గా క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ ఎలా వస్తుంది మీరు ఆ జోనే బ్లాక్ చేసి పెడితే లైఫ్లోనే క్లారిటీ లేదు పైగా అక్కడ మానసికమైన భయం ఆ రెండు కలిపి ఏకంగా వాళ్ళిద్దరికీ డైవర్స్ చేసి అయ్యేలా చేశారు అన్నట్టు స్టిల్ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి నార్త్ ఈస్ట్ పూర్తిగా మూలకు ఉంటే కాబట్టి మనకు మిడిమిడి జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళకూడదు నార్త్ ఈస్ట్లో ఉండాలి కానీ ఈశాన్యంలో గుడి ఉండాలి అన్నారు కానీ ఈశాన్యం ఎక్కడి నుంచి ఎంతవరకు పూర్తి ఈశాన్యంలో ఉండవచ్చా లేదా అనేది క్లారిటీ తీసుకోకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు కాబట్టి మనము ఇప్పుడు ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను ఉత్తరం ఉంది ఉత్తరాన్ని మూడు భాగాలుగా విభజిద్దాం ఉత్తరాన్ని మూడు భాగాలుగా విభజించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై అడుగుల ఉత్తరం పెట్టుంది అనుకోండి ముప్పై అడుగుల ముందు పది అడుగులు ఈ పక్క పది అడుగులు మిగిలితే మధ్యలో వచ్చే పది అడుగులు ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది కిచెన్ పక్కన బేసిన్ వస్తుంది చాలామంది కిచెను పక్కన బేసిన్ పక్కనే పెట్టేస్తారు దేవుని గది అలా పెట్టరాదు ఇది దోషపూరితమైంది ఎందుకనంటే మీరు నాన్ వెజ్ తింటుంటారు ఇంట్లో ఇది ఉంటుంది ప్లస్ ఎక్కువ శాతం డస్ట్బిన్ అక్కడే ఉంటుంది దాని పక్కలోనే దేవుడి గది ఉంటుంది ఇది దోషపూరితమైంది కాబట్టి ఏం చేయాలి మనం అంటే కిచెన్కి బేసిన్కి మధ్యలో గ్యాప్ ఉండాలి దాని తర్వాత గోడ వచ్చి దాని తర్వాత దేవుని గది అనేది రావాలి అంటే దేవుని గదికి బేసిన్కి మధ్యలో గ్యాప్ ఉండాలి ఆనుకొని ఉండరాదు అప్పుడు ఆ దోషం అనేది పూర్తిగా అవుతుంది అంటే కనీసం ఒక అర్ధ కన్నా గ్యాప్ ఉండాలి మనకు రైట్ ఇది చాలామంది పాటిస్తున్నారు ఈ మధ్య అంతకుముందు వాళ్ళు కలిపేసేవాళ్ళు అంటే ప్లేస్ ఇది ఇబ్బంది పడి సో ఈ రకంగా కలిపి ఉండరాదు మనము మూడు భాగాలు అని చెప్పుకున్నాం కదా అందులో సగ భాగం దాటాక మొత్తం ఈశాన్యమే అవుతుంది ఆగ్నేయంలో పూర్తిగా దేవు దేవుని కదా మనం ఆగ్నేయం వైపుకి వస్తుంది కదా అంటే కూడా మనం మధ్యలో పది భాగాలు మూడు మూడు ముప్పై భాగాల్లో మధ్యలో పది భాగాలు ఆగ్నేయం వైపు వచ్చినా కూడా పెట్టుకోవచ్చు ఎందుకనంటే ఆగ్నేయంకి వస్తే దీపం పెట్టామనుకోండి అప్పుడు సక్సెస్ అవుతుంది చాలామంది గురువులు దేవుని గుడిలో దీపం పెట్టొద్దండి ఆగ్నేయంలో దీపం పెట్టండి అని చెప్పారు అగ్ని యొక్క తత్వం ఆగ్నేయంలో ఉంటుంది రైట్ ఆ రకంగా అందుకే ఐశ్వర్య దీపం మనం ఎప్పుడు పెడతాము ఆగ్నేయపు మూలకు పంచముఖాలతో నలభై ఐదు రోజుల వరకు పెడతాం మధ్యలో ఏదైనా అంటున్నప్పుడు అది వదిలేసి మిగతా టైమ్స్లో పెట్టుకొని టోటల్గా ఫార్టీ ఫైవ్ డేస్ మీరు పెట్టి చూడండి అద్భుతంగా మీకు దానికి పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఇట్టే బయటపడిపోతారు కాబట్టి దేవుని గది ఎక్కడ ఈశాన్యంలో రావాలి ప్లస్ మూలకు రాకూడదు మన కిచెన్ ఏదైతే ఉందో బేసిన్కు పక్కగా జస్ట్ అడ్జిసెంట్గా రాకుండా గ్యాప్ వచ్చి రావాలి ఇది ఈ మూడు బేసిక్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామంది దేవుని గది లోపలికి వెళ్తానే వాళ్ళు గ్రానైట్తో బాగా స్టెప్ బై స్టెప్ మాత్రం రెండు పీటలు చేసి పెట్టి ఉంటారు ఏంటి గ్రానైట్తో హైట్ లేపుతారు అది దోషపూరితము ఇళ్ళంతా ఒక లేయర్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి హైట్ పెంచుతారు ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ హైట్ ఉండవచ్చా ఉండరాదు అర్ధ అడుగు కాదు నాలుగు ఇంచులు అని అంటే పన్నెండు ఇంచుల్లో భాగం కూడా మనకు ఉండరాదు హైట్ ఎందుకంటే అది బరువు అవుతుంది కాబట్టి నైరుతిలో మాత్రమే బరువు ఉండడానికి అక్కడ అవకాశం ఉంది ఆస్కారం ఉంది ఇక మిగతా ఏ గోడల్లో ఉండరాదు అంటే దక్షిణపు గోడలు బరువు ఉండవచ్చు పడమర గోడలు బరువు ఉండవచ్చు తూర్పు ఉత్తరం గోడలు మన ఊపిరితిత్తులతో సమానమని మనం చెప్పుకున్నాం వాటికి బరువులు పెట్టరాదు బరువులు ఆంచరాదు గోడకు బరువులు చాలా చాలామంది హెవీ హెవీ వెయిట్లు పెట్టేస్తారు గోడలకి అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఆయాసం వచ్చిన పేషెంట్ ఎలా ఇబ్బంది పడతాడో ఆ రకమైన ఇబ్బందులతో జబ్బులతో డబ్బుల సమస్యలతో బంధువుల సమస్యలతో ఇబ్బంది పడతారు ఇన్ని రకాలుగా ఇబ్బంది వస్తుంది కాబట్టి అవి మన లంగ్స్తో కంపేర్ చేయడం మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు లంగ్స్ అని చెప్పాను అంటే మన లంగ్స్ కఫం లేకుండా ఫ్రీగా ఉంటే బాగా గాలి పీల్చగలుగుతాం అలా బరువులు లేకుండా చూసుకోండి ఉత్తరపు తూర్పు గోడలకి కాబట్టి అక్కడ పెట్టే హ్యాంగింగ్స్ కానీ ఏవైనా కూడా సింపుల్గా పెట్టేసుకోండి బరువు లేకుండా పెట్టుకోండి చాలామంది హ్యాంగింగ్ అంటేనే టీవీ దగ్గర డౌట్ వస్తుంది కాబట్టి టీవీ మీద సపరేట్ వీడియో చేద్దాం కానీ టీవీ పెట్టేటప్పుడు బరువు తక్కువ అయితే మీరు వాల్ హ్యాంగింగ్ పెట్టవచ్చు వంద కేజీల పైన బరువు ఉన్నదైతే మీరు ఒక టేబుల్ తయారు చేసుకుని దాని మీద పెట్టాలి తప్ప బరువు గోడకు పడరాదు భూమి మీద ఎంతైనా బరువు మీరు పెట్టుకోవచ్చు రైట్ ఈ రకంగా సో ఇప్పుడు లోపల స్టెప్ స్టెప్స్ ఉండరాదు ఏం చేయాలి మరి అని అంటే ఒక చెక్కతో పీట చేయించుకొని అర్ధడుగు అడుగు వరకు ఎత్తుగా చేయించుకుని దాని మీద మీరు కావాలని అంటే డెకలాం కానీ గ్రానైట్ స్టోన్ కానీ కట్ చేసి పెట్టుకుని దాని మీద పటాలు పెట్టుకోండి తప్ప భూమి నుంచి హైట్ పెంచరాదు అలా పెంచినట్లయితే బరువు వస్తుంది ప్లస్ అది పెళ్ళి తూర్పు గోడ కనుకుంటుంది కాబట్టి అక్కడ అది దోషపూరితం అవుతుంది ఇది ఒకటి రెండవది వచ్చేసి మనము ఈశాన్యంలో అంటే ఈ భాగకుండా ఉత్తరపు కూడా పెట్టుకోవచ్చా అంటే ఉత్తరపు కూడా పెట్టుకోవచ్చు కానీ సేమ్ రూల్ ఆగ్నేయం వాయుం వైపు వెళ్ళకూడదు అటు పూర్తిగా ఈశాన్యం వైపు కాకుండా అక్కడ కూడా మూడు భాగాలు చేసుకుని మధ్య భాగంలో పెట్టుకోవచ్చు దేవుని గదికి సాధ్యమైనంత వరకు తలుపులు రెండుగా ఉండాలి తలుపులు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి తలుపులు లేని పక్షంలో కనీసం మందపాటి అయినా ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ థ్యాంక్ యూ వ్యూవర్స్ శివోం